చంద్రబాబు ఐటీ నోటీసుల ఎపిసోడ్ ఏపీలో ప్రస్తుతం దుమారం రేపుతోంది. 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నిలువున దోచుకున్నారని చంద్రబాబుపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అయితే నోటీసులపై బాబు మౌనంగా ఉండడంతో అధికార పార్టీ నేతలు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ టీడీపీలో చంద్రబాబు ఐటీ నోటీసుల ఎపిసోడ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. మొన్నటి వరకు దూకుడు ప్రదర్శించిన తమ్ముళ్ళు అధినేత మౌనంతో అధికార పార్టీ నేతలు ఎంత టార్గెట్ చేసినా పల్లెత్తు మాట కూడా అనలేని పరిస్థితి. 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా 118 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది. 2020-21లో వెల్లడించిన 118 కోట్ల రూపాయల లెక్క చెప్పాలని 153 సి సెక్షన్ ప్రకారం ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఐటీ నోటీసులపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు పెదవి విప్పడం లేదని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. నోటీసులకు సంబంధం లేని సమాధానాలు చెప్తూ ఎన్నాళ్లు కాలం వెల్లదీస్తారని అమర్నాథ్ ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను చంద్రబాబు కొల్లగొట్టిన విషయాలు రానున్న రోజుల్లో బయటకు వస్తాయని అన్నారు అమర్నాథ్. రాజకీయాల్లో నాకంట సీనియర్ ఈ దేశంలోనే లేడంటాడు. మరి ఇటువంటి వ్యక్తి ఇంత పెద్ద ఎత్తున ఈయన లంచాల రూపంలో 118 కోట్ల రూపాయలు తీసుకున్నారు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఒక పక్క చెప్తా ఉంటే ఎందుకు నోరు మెదపట్లేదు? ఎందుకు తేలి పుట్టినటువంటి దొంగలా దాక్కున్నావు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఎందుకు వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు? చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి రోజా. ఐటీ నోటీసులపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారామె. ఇన్నాళ్లకు అమరావతి స్కామ్ ఇప్పుడు బయటపడిందన్నారు. చంద్రబాబు నాయుడికి ఐటీ నోటీసులు ఇస్తే ఎందుకు ఎవరు నోరు తెరవలేదని నేను అడుగుతున్నా. ఇటు చంద్రబాబు నాయుడు కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు లోకేష్ కానీ ఎవ్వరు కూడా నోరు మెదపకుండా తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్గా ఉన్నారు. ఐటీని నేనే కనిపెట్టాను, ఐటీని నేనే కనిపెట్టానన్న పెద్ద మనిషి ఈరోజు ఐటీ ఇచ్చిన నోటీసుల గురించి ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇస్తే బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఆయన ఎందుకు స్పందించడం లేదన్నారు వైసీపీ ఎంపీ మార్గాని భరత్. పేదలకు ఇళ్ల నిర్మాణం తాత్కాలిక సెక్రటేరియట్ లో ఎంత సొమ్ము పక్కదారి పట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు మార్గాని భరత్. ఈ చంద్రబాబు నాయుడు గారు మరి బయట తిరుగుతూ ఉన్నాడు కదా, మా తూర్పుగోదావరి జిల్లాకు వచ్చాడు, కాకినాడకు వచ్చాడు, వచ్చినప్పుడు స్పందించాలి కదా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఏం బాధ్యత ఉంది? ఎందుకు మీరు స్పందించట్లేదని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు పేదలకు కట్టాల్సిన బిలో పవర్టీ లైన్ కట్టాల్సిన హౌసెస్లో 8,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, దాంట్లో మీ కిక్ బ్యాక్స్ కిందన ఎంత వచ్చిందని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. పక్కా ఆధారాలతో ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులకు చంద్రబాబు ఇచ్చే వివరణ ఎలా ఉంటుందో అని పలువురు ఎదురు చూస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతల విమర్శలకు చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఇంతవరకు స్పందించలేదు. అయితే ఇప్పుడు ఇదే పొలిటికల్ హీట్ పెంచుతోంది.